హలో నమస్తే తమ్మే. ఏటన్నా ఏటి ఏటి ఛానల్కి చేసినావు? ఏం లేదు, ఏంది ఎట్లుంది ఆడ పరిస్థితి? ఏటి ఏటన్నదన్న మొత్తం అంతా చేసినారు వీళ్ళు, షన్నాలు షన్నాలు చేసినారు వీళ్ళు. మొన్న మనకే మైలేజ్ వచ్చిందిగా. వీళ్ళు మొత్తం జనసేన వాళ్ళని యాడికాడికి తన్ని తరిమినాగా మనకే మంచి మైలేజ్ వచ్చిందిగా. ఏటి మైలేజ్ వచ్చింది అన్న? ఎవరు చూసినా అయిపోయే వస్తుంది జనసేన జనసేన. పవన్ కళ్యాణ్ మనవాళ్ళు ఎంత రెచ్చగొట్టినా గాని చాలా ఊరుకు ఉన్నాడనే, అక్కడ ఊరుకు ఉండి ఏమి మాట్లాడకుండా ఆ రాజకీయ వేటు చూపించినాడు. అక్కడ తీరా చూస్తే మనం ఇరుపాపలు అయిపోయినా. అక్కడ మీటింగ్ కాకుండా చేసినాం కదా, మంచిగా అయిందిగా. ఏ చేసినా గాని సైలెంట్ ఉండిపోయినాడు కదా, రాజకీయ వాళ్ళని అర్థ చేసినాడు అంటే అది ప్లస్ అయింది అంటావా? అయింది, సైలెంట్ గా ఉన్నాడు, ఎవరు గొడవలు లేవు ఏమి లేదు, వచ్చాడు పని చేసుకున్నాడు, చేయని ఇచ్చి మెలకుండా వెళ్ళిపోయినా బాగుండేదన్న. అసలు మన ప్లాన్ కూడా అదే తమ్మే. యాక్చువల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాలి, రెచ్చగొడితే ఈ జనసేన కుర్రోళ్ళని వీళ్ళు మామూలుగానే ఇంత అంటే అంత చేస్తారు కదా, వీళ్ళని రెచ్చగొట్టి గొడవలు అయ్యేట్టు చేద్దాం అనుకున్నాం. ఏ చేస్తారన్న, మొత్తం అంతా లాభం అంతా ఎట్టుపోయినట్టున్నాడు. అంటే మనకు రాలేదా మైలేజ్? ఏడొచ్చింది ఎవడు చూడు, ఎవడు ఏ కొంటను కదా ఇచ్చినా గాని జనసేన, ఏ అమ్మను కదా ఇచ్చినా జనసేన. ఏటన్నా ఏటి చేసినారు వీళ్ళు? అది కాదు, నాకు ఇంకో డౌట్. ఆ పొద్దుగాల మనది గర్జన పెట్టినారు కదా, ఆ గర్జన సక్సెస్ అయ్యిందా అవలేదా? ఏటి బొక్క అయినది అక్కడ, ఏటైనది ఏటి ఎవడుగా డబ్బులు తీసుకోవటం, బార్లో దూరిపోవటం, ఆ సందులో పోవటం, ఈ సందులో పోవటం, ఎవడున్నాడు అక్కడ? ఆ పిల్లల్ని పొలాల్లో తీసుకొస్తే ఆ పిల్లలు ఆడాగుతారు రోడ్ల మీద. ఇప్పుడు అక్కడిక్కడ చేసి మనం వాళ్ళకి మైలేజ్ పెంచినా ఉంటావా? మరి పెంచినట్టు కాదేటి. మరి మరి ఈ బాడకో కొడుకులు మనవాడికి మన అన్నకేమో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు వీళ్ళు. మొత్తం మైలేజ్ వచ్చింది మైలేజ్ వచ్చింది అని చెప్తున్నారు ఈ యదవులు. మొత్తం అది ఏమైంది ఏమైంది ఒకసారి కనుక్కోమంటే నేను అందుకు నువ్వైతే పక్కా సమాచారం చెప్తావని నీకు చేసిన. ఏటి చేస్తారు వీళ్ళు? ఈ లేకాడికి మైకిల్ ముందు పెట్టు తిట్టు ఓ గోల 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 ఎట్టేస్తారు. అయితే ఇంకేటి చేస్తారు వీళ్ళు? మొత్తం మైలేజ్ అంతా అట్టుకు తింగాడు. అనొద్దు గాని ఈ తైతిక్కల్ది ఆ జబర్దస్త్ లో చేసేది పబ్లిక్ లో చేసి మొత్తం పెంట చేసింది, మన మైలేజ్ మొత్తం పీకింది. నెలకొండ అది గోంట వెళ్ళిపోయేది, నెలకొండ పోతే సరిపోయేది కదా. ఏలు చూపించింది పెద్ద పుడింగిలాగా, ఓ ఏలు ఏలు చూపించింది. ఆ గుంటలేమో అరిచేసినారు. వీళ్ళు ఏదో చేసేద్దాం అనుకున్నారు కానీ తీరా చూస్తే ఏటైంది, మన వాళ్ళు ఏదో ఏటేదో చేసేద్దాం అనుకున్నారు, ఏటే అవ్వలేదు. అక్కడ తీరా చూస్తే ఏ అమ్మను కదిలిచ్చు జనసేన, పవన్ కళ్యాణ్ మంచోడు, పవన్ కళ్యాణ్ బిగిచ్చేశారు. ఏ గుంటను కదిలిచ్చు, ఏ తాతను కదిలిచ్చు, జనసేన జనసేన. కానీ ఒక్క విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం బ్యాలన్స్డ్ గా ఉన్నాడు తమ్మి. ఎట్లా అంటే ఏమి గొడవలు ఏమి కాకుండా వీళ్ళని రెచ్చగొట్టకుండా చాలా న్యూట్రల్ గా, ఇదొక్క విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ మేనేజ్ చేసిండు. ఏ ఒక్కటి రాంగ్ డిసిషన్ తీసుకున్నా అంటే పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి రాజకీయ చతురత ఈ రోజు బయటపడ్డది. ఏదో ఆవేశంగా మాట్లాడతాడు అనుకున్నాం గానీ తెలివిగా బాగా మేనేజ్ చేసిండు. ఆలోచన ఆలోచన చేసినాడు. ఈ లంగా కొడుకులందరూ పోయి అక్కడ మొత్తం పార్టీని ఆ ఒక్క వైజాగ్ లోనే కాదు మొత్తం ఏపీలో సంకనాకిచ్చి పీకినారు ఈ కొడుకులు. అసలు మైలేజ్ ఓ పెరిగిపోయింది వారికి, మనకి డౌన్ అయిపోయింది. మనం ఏం రావాలి? ఆ రోజు నాకు వచ్చే పని ఉండే, కాకపోతే నాకు కోర్టు పనులు ఉండి నేను కోర్టుకు పోయినా, లేకపోతే నేను వచ్చేటోడిని. ఈ అవలగాలు ఇట్లా చేస్తారు అనుకోలే నేను. మైలేజ్ మొత్తం అడిపోయింది. ఎవడు చూడు జనసేన, ఎవడు చూడు జనసేన. సరే ఏదేమైనా ఇప్పుడు మన పార్టీ నిలబెట్టుకోవాలి, మనకి ఇప్పుడు గడ్డు కాలం కొంచెం చూడండి, లోకల్ లో చూసి కొంచెం నిలబడి చూసేది. ఏ నమ్మే పరిస్థితులు లేరు జనం, మనం ఎంత తిట్టినా ఏం చేసినా మనం ఎంత బెదిరించినా ఏ నమ్మే స్థితిలో లేరు జనం. చూడండి చూడండి, నేను వస్తాను, నేను కలుస్తా గానీ కొంచెం చూసి దాన్ని ఎట్లా దారికి తీసుకురావాలి. అయిపోయినది ఏటి చేస్తాం మరి. సరే చూడండి, నేను వస్తా, వచ్చి కలుస్తా గానీ ఒక వారం ఉంటా అన్నే, వారం ఉంటే మొత్తం ఈ డామేజ్ మనం ఫుల్ చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి.